श्री गुरुभ्यो नमः श्री परमात्मने नमः श्री ज्ञान सागर यूट्यूब तेलुगु चैनल की स्वागत ई रोज मनम आश्वीज मासम शुक्लपक्ष एकादशि गुरिंची तेलुसुकुंदाम आश्वीज मासम शुक्लपक्ष एकादशि पेरु पापांकुश एकादशि ई एकादशि एंतो महिमगलदी ఏ విధంగా అయితే ఒక అంకుశం పట్టుకుని మనం ఏనుగ్కి చూపించి ఏనుగుని అదుపులో పెట్టుకోగలుగుతామో ఆ విధంగానే ఏనుగంత పాపాలు చేసినవి కూడాను పాపాంకుష ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కనుక ఆచరిస్తే అవి కూడా భస్మం అయిపోతాయి. పెద్ద పెద్ద పాపాలకి అంకుశం పెట్టేటువంటిది కాబట్టి ఏకాదశిని పాపాంకుష ఏకాదశి అన్నారు. ఒకసారి ధర్మరాజు యుధిష్ఠిర్ పరమాత్మ శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించుతారు, స్వామి పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళు ఎప్పుడూ పాపాల్లోనే ఉండేవాళ్ళు అటువంటి వ్యక్తులు కూడా తరించటానికి ఏదన్నా మార్గం ఉన్నదా? అప్పుడు పరమాత్మ శ్రీకృష్ణుడు ధర్మరాజు యుధిష్ఠిర్కి చెప్తారు, రాజా ఉన్నది, పెద్ద పెద్ద ఏనుగంత పాపాలు చేసినటువంటివి కూడా పోయేటువంటి ఒక మార్గం ఉన్నది. అదేంటంటే ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి పాపాంకుష ఏకాదశి పెద్ద పెద్ద పాపాలని పోగొట్టేటువంటిది. పాపాంకుష ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ పాపాలన్నీ భస్మం అయిపోతాయి, వాళ్ళు విష్ణు లోకానికి వెళ్తారు. యమధర్మరాజు బంధనంలో నుంచి కూడాను ముక్తి పొందుతాడు. అంత మహిమగలది పాపాంకుష ఏకాదశి. ఈ సందర్భంలోనే నేను నీకు ఒక కథ చెప్తాను, విను. వింధ్యాచల పర్వత క్షేత్రంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు క్రోధన. మహాపాపాత్ముడు. అన్ని రకాలు పాపాలు చేసేశాడు, ఎటువంటి పాపాలని వదిలిపెట్టలేదు. ఒకసారి యమధర్మరాజు ఆయన దూతల్ని పంపిస్తాడు, వెళ్ళి ఆ క్రోధనాన్ని పట్టుకురండి, ఆయన సమయం అయిపోయింది, మహాపాపాత్ముడు, గట్టిగా పట్టుకురండి అని చెప్పి దూతల్ని పంపిస్తాడు. క్రోధన యమదూతల్ని చూసి భయపడతాడు, ఇంకా అక్కడి నుంచి పరిగెడతాడు. ఆయనేమో ముందు ముందు పరిగెడుతూ ఉంటాడు, వెనక వెనకేమో యమదూతలు పరిగెడుతూ ఉంటారు. క్రోధన పరిగెట్టి పరిగెట్టి ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు. ఆ అడవిలో కూడా పరిగెడుతూ ఉండగా ఒక పర్ణ కుటీరం కనిపిస్తుంది. ఆ పర్ణ కుటీరం లోపలికి వెళ్తాడు. అక్కడేం చూస్తాడంటే మహాత్మా అంగిరా ఋషి అక్కడ ఉన్నారు. మహాత్మా అంగిరా ఋషి కనిపించంగానే క్రోధన ఆయన చరణాల మీద పడి నమస్కరించుకున్నాడు. తర్వాత క్రోధన మహాత్మాతో చెప్తాడు, మహాత్మా, నేనెంతో పాపాత్ముణ్ణి, కానీ ఇప్పుడు నా వెనకాల యమదూతలు పడారు, వాళ్ళ నుంచి రక్షించటానికి మీరేమన్నా మార్గం చెప్పండి. మహాత్ముల దగ్గర తప్పకుండా మానవులు తరించేటువంటి మార్గాలు ఉంటాయి. అప్పుడు మహాత్మా అంగిరా ఋషి అన్నారు, ఈరోజు ఆశ్వీజ మాసం శుక్లపక్షం ఏకాదశి, పాపాంకుష ఏకాదశి అంటారు. పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళు కూడా ఈ పాపాంకుష ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కనుక ఆచరిస్తే ఆ పాపాల నుంచి ముక్తి కలిగి వైకుంఠధామానికి వెళ్తారు. మహాత్మా అంగిరా ఋషి చెప్పినట్టుగానే క్రోధన పాపాంకుష ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. క్రోధన చేసినటువంటి పాపాలని భస్మం అయ్యాయి. ఆయన అంతిమ సమయంలో విష్ణులోకం నుంచి విమానం వచ్చింది, ఆయన్ని కూర్చోబెట్టుకుని విష్ణులోకానికి తీసుకెళ్ళింది. ఈ విధంగా ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి పాపాంకుష ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి క్రోధన ముక్తి పొందాడు. తన పాపాల నుంచి తనకి విముక్తి కలిగింది. తను విష్ణులోకానికి వెళ్ళిపోయాడు. పరమాత్మ శ్రీకృష్ణుడు ధర్మరాజు యుధిష్ఠిరికి ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి పాపాంకుష ఏకాదశి వ్రతం ఒక కథ మహిమ చెప్పారు. తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. పొద్దున్నే సూర్యోదయం కాకముందే లేచి స్నానం ఆచరించి వ్రత సంకల్పం తీసుకోండి. ఆ తర్వాత శాలిగ్రామానికి అభిషేకం చేయండి, లేదా ఇంటో రాధాకృష్ణుల శ్రీ విగ్రహం కనుక ఉంటే లడ్డు గోపాలు కూడా కనుక ఉంటే అభిషేకం చేయండి, తులసి దళాలతో పూజ చేయండి, తులసికి ప్రదక్షిణం చేసి దీపం అది పెట్టండి, గోగ్రాసం ఇవ్వండి, రోజంతా భగవన్నామ సంకీర్తన చెయ్యండి, రాత్రి జాగరణ చెయ్యండి, మరునాడు పొద్దున్నే లేచి సూర్యోదయం కంటే ముందే స్నానం ఆచరించి ద్వాదశి ఘడియల్లోనే భోజనం ప్రసాదం స్వీకరించండి.
శక్తి ఉన్నవాళ్ళు బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచి భోజనం పెట్టండి లేదా స్వయం పాకవన్న ఇచ్చిరండి. ఈ విధంగా ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి పాపాంకుష ఏకాదశి వ్రతాన్ని మనం అందరం ఆచరించుదాం, తరిద్దాం. జై జై శ్రీరాధే, జై శ్రీరాధే శ్యామ్ కీ జై.